అందరికీ నమస్కారం అండి. త్వరలో నవరాత్రులు వచ్చేస్తున్నాయి. మనము దుర్గాదేవిని 9 రకాల పూలతో కనుక పూజ చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఈ 9 రకాల పూలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనము ఏ పూజ చేసుకోవాలన్నా ఖచ్చితంగా పూలను తప్పకుండా ఉపయోగిస్తాము. అలాగే ఏ శుభకార్యం చేసినా కూడా పూలు ముందుగానే కోసుకొని వస్తాము. రోజు దేవుడికి పూజ చేయాలన్నా పండగలప్పుడైనా సరే ఖచ్చితంగా మనం పూలతో పూజ చేస్తూ ఉంటాము. పూజల సమయంలో దేవుళ్లకు పూలను సమర్పిస్తూ అష్టోత్తరం చదువుతూ పూలను పెడుతూ ఉంటాము. అయితే మనకు అందుబాటులో పూలను లేకపోయినట్లయితే మనం కోసి లేదంటే కొన్ని తీసుకొచ్చి దేవతలకు పెడుతూ ఉంటాము. ఇలా దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు పూలను పెట్టడం మంచిదా కాదా అని ఇప్పుడు తెలుసుకుందాము. దుర్గాదేవిని మామూలు సమయంలో ఆరాధించేటప్పుడు పూలను పెట్టొచ్చు. అలాగే నవరాత్రి వేళల్లో కూడా పూలను అమ్మవారికి పెట్టొచ్చు. దుర్గాదేవికి మందార పూలంటే చాలా ఇష్టము. మందార పూలను అమ్మవారికి పెట్టినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని మందారం పూలతో పూజించాలని పెద్దలు చెప్తుంటారు. మందార పూలతో పాటు దుర్గాదేవికి నెయ్యిని కూడా సమర్పించవచ్చు. అమ్మవారికి చామంతి పూలంటే చాలా ఇష్టము. చామంతి పూలతో అమ్మవారిని పూజ చేసినట్టయితే అనుకున్న పనులు నెరవేరుతాయి. నవరాత్రుల సమయంలో 2వ రోజు అమ్మవారికి చామంతి పూలతో పూజ చేయాలి. అమ్మవారిని కమలం పూలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. నవరాత్రుల్లో 3వ రోజు కమలం పూలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మల్లెపూలంటే దుర్గాదేవికి చాలా ఇష్టము. నవరాత్రుల్లో 4వ రోజు మల్లెపూలతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. 5వ రోజు అమ్మవారిని పసుపు గులాబీలతో ఆరాధించాలి. 6వ రోజు బంతిపూలతో, 7వ రోజు కృష్ణకమలంతో, 8వ రోజు బొండు మల్లెపూలతో పూజించినట్లయితే మంచిది. నవరాత్రుల్లో 9వ రోజు సంపంగి పూలతో పూజ చేయాలి. నవరాత్రి సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ పూలని కనుక అమ్మవారికి పెట్టి ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు సిద్ధిస్తాయి.